ఏమైందండి? పొద్దున్నుంచి ఒకటే తలనొప్పి. నేనే మొండిదాన్ని అనుకున్నాను. నాకొచ్చిన తలనొప్పి కూడా మహామొండిదానిలా ఉంది. ఈ జెండు బాంబు పూసుకుంటే కాస్త రిలీఫ్గా ఉంటుందిగా. నాకు రిలీఫ్ లేదు, రీలైఫ్ లేదు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నా చిన్నప్పుడు నాకు స్నానం చేయించడానికి ఒకరు, తల దువ్వడానికి ఒకరు, భోజనం పెట్టడానికి ఒకరని ముగ్గురు పనివాళ్ళు ఉండేవాళ్ళు. నాకు కొంచెం తలనొప్పి వస్తే చాలు, మందు రాయడానికి ముగ్గురు పరిగెత్తుకొచ్చేవాళ్ళు, వాళ్లతో పాటు మా అమ్మా నాన్న కూడా. కానీ పెళ్లైన తర్వాత జీవితమే తలకిందులైపోయింది. మీరు తప్పుగా అనుకోనంటే? మీ దగ్గర నేనేది తప్పు అనుకోవడం లేదు. మామా సారీరా, జరగవలసింది జరిగిపోయింది, బాడీ తీసేస్తున్నారా? చివరి చూపులోసారి చూసుకోరా. లేదురా, తన మొహాన్ని చూసే ధైర్యం నాకు లేదురా, నేను రానురా. ఎందుకు సార్ నా బండి తీసుకొచ్చారు? ఏంట్రా, కనబడ్డ చోటంతా బండి ఆపితే తీసుకుని రారా ఏంటి? సరే సార్, బండి సంగతి ఓకే, నన్ను మాత్రం ఎందుకు సెపరేట్ గా రమ్మన్నారు? నిన్న సెపరేట్ గానా? ఎందుకని అడుగుతున్నా, నాకంటే నువ్వు అందంగా ఉన్నావా? ఏం సార్ ఈ ప్రశ్న? మీరు మగాళ్లే, నేను మగాణ్ణే, అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. నేను అలాగే మాట్లాడతారా? అలాగే మాట్లాడతా. ఓపిక కూడా ఓ హద్దు ఉంది సార్. ఓపిక లేకపోతే ఏం చేస్తావరా, ఏం చేస్తావరా సార్? అనవసరంగా మీద చేయి వేయకండి సార్. వెళ్ళరా సార్, మ్యాటర్ సీరియస్ అవుతుంది. సీరియస్? నాతో పెట్టుకోకండి సార్. సార్ పోరా, పోరా లోపలికి. బయటికెళ్ళరా. మా ఇంటికి వచ్చావా? మీ ఇంటికి నేనెందుకు వస్తానండి? ఎవరెవరు వచ్చారో తెలుసా? మీ ఇంటికి ఎవరు వచ్చారో మీకే కదా తెలియాలి, నన్ను అడిగితే? నా ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళేవారు నీకేరా తెలుసు? నాకు మీ అందరి మీద డౌట్గా ఉంది. నీ అంతటి నువ్వే నిజం ఒప్పుకుంటే సోమస్య ఉండదు. నేనే కనిపెట్టానంటే ఈ రోజు ఏం చేయబోతున్నారండి? ఇప్పుడు ఏం చేయబోతున్నానో నీకు తెలిస్తే అందులో థ్రిల్లే ఉండదు. కనిపిస్తుంది చూడు భయం, ఆ భయమే నాకు చాలా థ్రిల్గా ఉంటుంది. ఏంటి హ్యాండ్స్ అప్? వద్దండి. చెప్పింది చెయ్యరా బంగారం. గుడ్ గర్ల్. ఈ చీరే కదా. అయ్యో,
సైట్ కొడతారా? మహాలక్ష్మిలా ఉందంటారా? ఈ పసుపు చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గుళ్ళో పూజారి కూడా నీకు సైట్ కొడుతున్నాడే. నువ్వెప్పటి నుండి చీర కట్టుకోకూడదు. మొత్తం బాడీ ప్యాక్ చేసినట్టుగా చుడీదారే వేసుకోవాలి. అప్పుడే అతిగా నీలో ఏవీ కనిపించవు. చూడు బంగారం, నిన్ను నేను మాత్రమే చూడాలి. అర్థమైందా? సరేండి, ఇకపైన చుడీదారే వేసుకుంటాను. గుళ్ళో ఒక పోకిరి నా కొడుకు, నీ చెయ్యి తాకాడు. ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? అయ్యో లేదండి, లేదు. ఇప్పుడు బంగారం, మొగుడు టచ్ చేసినప్పుడు మాత్రమే ఫీలింగ్ కలగాలి. వెళ్ళి నాకు మంచి కాఫీ తీసురా. చుడీదార్ వేసుకుని వెళ్తానండి. ఏ, ఇంట్లో నేను ఒక్కడేగా ఉన్నాను? ఈ రెండు పీసులు చాలే. వెళ్ళు, వెళ్ళవే. కమింగ్ కమింగ్, రండి రండి రండి. ఏంటి అలా గట్టిగా అరుతున్నారు? ఇరుక్కుపోతాం రా. అల్లుడు, ఈ వాటర్ క్యాన్ ఇక్కడ పెట్టి 4 రోజులైంది. ఇంటి వాడు ఉన్నాడో చచ్చాడో కూడా తెలీదు. ఆడొచ్చే లోపల మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం రా. ఈ రోజు రాత్రి ఇది మన ఇల్లు. ఓపెన్ ది డోర్. నో, ఓపెన్ ది డోర్. నువ్వు డోర్ తీసే లోపల ఇంటి వాడు వచ్చేస్తాడు రా. రండి రండి రండి, మెల్లగా రండి. ఫస్ట్ బ్యాట్స్మెన్ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఓకేనా? సూపర్. ఈ రోజు పండగే పండగ. రే, లైట్ వేయరా? ఏసన్రా. రే, మనం అనుకున్నదంతా ఇక్కడే ఉందిరా. రండి రా, రండి రండి, చూడండి రా. ఆహా, సూపర్ సూపర్. ముందు వంట చేయాలరా. రే, మన చేతులన్నీ మురిగ్గా ఉంటాయరా. ముందు వెళ్ళి ఏ నీళ్ళతో స్నానం చేసి ఆ తర్వాత మనం వంట మొదలు పెడతాం. రే, మూర్తి గడికి జై కొట్టండి రా. జై. మగోళ్ళు వేసుకునే నైటీలన్నీ వాళ్ళు వేసుకెళ్ళిపోయారు. ఆఖరికి నాకు మిగిలింది ఆడోళ్ళ నైటీ. ఇది ఆసీన్ వేసుకుందో లేకపోతే సిమరాన్ వేసుకుందో తెలియట్లేదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో హీరో వేసుకున్న డ్రెస్ లాగే ఉంది ఇది. కొంచెం ఫిరే కొట్టుకుందాం. ఏంటి చెత్తకం పోతుంది? ఒకవేళ దోమల మందు కాని కాదు కదా. అరే, బిర్యానీ బాగా తిని బాడీ పెంచాలి. గుడ్లు కూడా, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అబ్బబ్బబ్బా, ఆకలిగా ఉంది. ఇంటికి తాళం వేసింది కానీ లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయా? దయ్యాలు ఉన్నాయేమో. అయ్యో, నేను దొంగను కాదండి. ఆకలేసి తిందామని వచ్చాను అంతే. నాకు నా ఫ్రెండ్స్ కి తాళాలేసిన ఇంట్లోకి దూరి ఇలా తినడం హాబీ అండి. కోపడకండి. ఇదేంటండి, మీ ఆయనేమో ఈ ఊరికి భయంకరమైన ఇన్స్పెక్టర్? ఎవరికి భయపడి మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు? అయ్యో, ఉదయం నుంచి మీరేం తినలేదా? తినండి, కొంచెం తినండి. బిర్యానీ మంచి రుచిగా ఉంది. నాకు బాగా ఆకలిగా ఉంది. మీరు తింటేనే నేను తినగలను. ప్లీజ్ అండి, కొంచెం కొంచెం తినండి. నాకు బాగా ఆకలేస్తోందండి. తినండి.
తాగండి. మొత్తం మీరే తినేసేయకండి, నాకు చాలా ఆకలిస్తుందండి. నాకు కొంచెం ఇస్తే నేను తింటాను. ఏంటే పొద్దున్నుండి సాయంత్రం దాకా తింటూనే ఉంటావా? బయట డోర్ తెరిచే ఉంది, నీ మీద ఉన్న టెన్షన్లో తాళం వేయకుండా వెళ్ళిపోయాను. నేను వాగుతూనే ఉన్నా, నువ్వు సైలెంట్గా ఉంటావంటే ఏంటే? ముద్ద పప్పులు అలా కూర్చున్నా ఏంటే? నీ రెండు కళ్ళు చూస్తుంటే నేరేడు పడులా ఉన్నాయి. నిన్ను ఇలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నానే. ముద్దొచ్చేస్తున్నావే, నీ మీద నేను ఇంత ప్రేమతో ఉన్నానంటే నువ్వెంత అందంగా ఉన్నావో నీకే తెలీదు. నిన్ను కన్న ఈ అమ్మా బాబులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. తలుపులు తీసే ఉన్నాయి, లోపలికి రా. ఏయ్ ముందు నా మొబైల్ ఇవ్వు. మొబైల్ కావాలా? అవును. ఏయ్ లూసు, నా మొబైల్ ఇవ్వమంటున్నాను కదా. మొబైల్ ఇవ్వు, నేను బయలుదేరతాను. ఎందుకురా సిగ్గుపడుతున్నావు? ఏ ఒక్కరోజైనా నాకేమిష్టమో తెలుసుకున్నావా? ఇలా చూడు, వదులు నా మొబైల్ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళాలి, త్వరగా నా మొబైల్ ఇవ్వు, వెళ్ళిపోతాను. ఇవ్వు మొబైలే కదా. ఏం చేస్తున్నావు? ఇదిగో ఏంటిది, నీకు కావాల్సింది ఫోనే కదా. ఏం చేస్తున్నావు? సిమ్ కార్డ్ ఇవ్వు. సిమ్ కార్డేగా కావాలి? సిమ్ కార్డ్ కావాలి అంటే నువ్వే తీసుకొచ్చుద్దాం. తీసుకో సిమ్ కార్డ్. నా దగ్గర ఏం కావాలన్నా తీసుకో. చెప్పేది విను, ఇలా చూడు, నాకు ఇవన్నీ నచ్చలేదే కానీ నాకు బాగా నచ్చిందే. మురళి, ఐ లవ్ యు, ఐ రియలీ లవ్ యు రా. నాకు ఇవన్నీ నచ్చలేదు, సారీ, వదిలే. ఇలా చూడు మూర్తి, డ్యూటీ టైం లో ఫోన్ చేసావంటే నాకు ఒళ్ళు మండిపోద్ది. మళ్ళీ మళ్ళీ చేయకు, ఓకేనా? హలో, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ కమ్ హియర్? జస్ట్ లైక్ దట్. ఓ, చాలా థాంక్స్ అండి. దేనికండి? ఆ రోజు మీరు నాకు హెల్ప్ చేయకపోతే నా డబ్బులు పోయేవి. ఓ, అదే, చాలా కష్టపడి ఉండేదాన్ని. దానికి ఆ రోజు కాఫీ ఇచ్చి థాంక్స్ చెప్పారు కదండి, మళ్ళీ థాంక్స్ చెప్తారా? అది వదిలేయండి, ఇప్పుడు మళ్ళీ మీట్ అయ్యాం కదా, ఒక జ్యూస్ తాగుదామా? ఒక్కొక్క మెట్టు పైకెళ్ళిపోతున్నారే, మళ్ళీ మీట్ అయినప్పుడు బీరిపిస్తారా? అయ్యో, ఇది చాలా ఓవర్. ఎన్నో ఓవర్ అండి, ఎవరు వేశారు? నువ్వు నవ్వకే తల్లి. అవును, మీరెప్పుడు ఒంటరిగా వస్తారా? లేదు, ఇది నా ఫ్రెండ్ కవిత. హాయ్, ఎలా ఉన్నారండి? మీరేం తీసుకుంటారు తర్వాత? ఒక మూడు గ్లాసులు మ్యాంగో జ్యూస్ పట్టరా. మ్యాంగో జ్యూస్ నాకు కూడా ఫేవరెట్. అలాగా, మీకు ఇష్టమా? ఓకే ఓకే, మావాడేనండి. ఏంటి వీళ్ళ గోళ? బెరర్. అలాగే మూడు గ్లాసుల మంచినీళ్ళు కూడా వెనక టేబుల్లో పెట్టు. ఎందుకు మూడు గ్లాసులు మంచినీళ్ళు తమ్మన్నారు? అది మరేం లేదండి, ఎంతో మంది పేదవాళ్ళు జ్యూస్ తాగడానికి డబ్బులు లేక మంచినీళ్లు తాగుతుంటారు. అలాంటి పేదవాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యమైనా ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ పేడ వదిలించుకుంటున్నావురా? ఫ్రెండ్ మనకి హ్యాండ్ ఇవ్వడు హ్యాండ్ ఇవ్వడు అనుకుంటే ఈడు గ్యాప్ చూసి మన ఖాళీ ఇచ్చాడు రా. ఓకే అండి, ఓకే, బాయ్ బాయ్ బాయ్. వెయిట్ చేసి చూద్దాం. బాయ్ అండి. ఇప్పుడు మన దగ్గరకు వస్తారు చూడండి రా. రా రా రా. ఏం మామా ఇది, ఎలా ఉన్నారా? అవును, ఇప్పుడు అడుగు. ఐఎమ్ సారీ రా, పాకెట్ లో 100 రూపాయలరా ఉంది. మిమ్మల్ని వదిలేసి ఆ జ్యూస్ తాగేటప్పుడు ఎంత చేదుగా ఉందో తెలుసట్రా. ఫీల్ అవ్వకరా మామా. అది వదిలేయి, ఇంతకీ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయా? ఫ్రెండ్ రా. తనే వచ్చి నీతో మాట్లాడుతుంది కదా, వలసేయచ్చు కదరా. చచా, నేను అలా చేస్తే నేను
ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేసినరా. ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటానే ఆ అమ్మాయి. వైర్లెస్ లో మాట్లాడే వయాగ్రానా? ఇలా చూడు మూర్తి, తను వయాగ్రా కావచ్చు కానీ వాయిస్ విన్నావా, నయాగరా వాటర్ ఫాల్స్ లాంటిది. ఆ ట్రైన్ గుర్తు చేస్తున్నారా? అవునవును. ఎందుకు భయపడుతున్నారు? నేనేనండి. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. పట్టపగలే కిటికీలన్నీ మూసేస్తున్నాయి. నేను మూయలేదు, ఆయనే మూసి వెళ్ళారు. ఆయన మనసులో చీకటి ఉన్నట్టు నేను చీకట్లోనే ఉండాలంటున్నారు. ఏంటండి మీరు, మీకు చేతులు లేవా? మీరు తెరిచినా కిటికీలు తెరుచుకుంటాయండి, వెలుతురు వస్తుందండి. ఈ వెలుగులో ఈ ఇల్లు అందంగా ఉందో లేదో కానీ మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారండి. అందరు ఆడపిల్లల్లాగే నేను ఎన్నో ఆశలతో ఈ ఇంటికి వచ్చాను. నా జీవితాన్ని ప్రారంభించాను. చాలా ఆలస్యంగా తెలిసింది నేను ఒక భర్తకి భార్యగా ఇక్కడికి రాలేదు, ఒక పోలీస్కి ఖైదీగా వచ్చానని. అలవాటైపోయింది. ఏనుక్కాలకి గొలుసు కట్టినట్టు పడేశారు, దాన్ని తీసేసినా ఆ ఏనుగు అక్కడే ఉంటుందట. అలాగా సంతోషం అనేది మనసులో మాత్రమే ఉండదండి, బయట కూడా ఉంటుంది. మన ఏరియా కుర్రాళ్ళందరూ ఈ సంవత్సరం తిరుణాలకి ఏర్పాట్లు చేస్తున్నారు, మీరు కూడా ఆ తిరుణాలకి రావాలని నా ఆశ. ఆ రోజు మీరు గుడికి కట్టుకునొచ్చారే పసుపు చీర, అది మీకు చాలా అందంగా ఉంటుంది. నేను పసుపు చీరనే కాదు, వేరే ఏ చీరని కట్టుకుని బయటికి రాలేను. అయ్యయ్యో, అయితే నేను ఇక మీద మిమ్మల్ని చీరలో చూడలేనా? ఛాన్సే లేదండి. నా కోసం ఒకే ఒక్కసారి ఆ చీర కట్టుకుని రారు ప్లీజ్, ప్లీజ్ 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 అండి, నా కోసం ఒకే ఒక్కసారి అండి. ఏంటే చీర కట్టుకు నా కోసం ఎదురు చూస్తున్నావా? నా కోసం కూడా నేను ఇంట్లో చీర కట్టుకోకూడదా? ఏంటే కొత్తగా వాగుతున్నా, ఎదిరించి మాట్లాడుతున్నా, చంపేస్తానేమనుకున్నా.